కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ బాక్రాపేట మిట్టపల్లి తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు। గ్రామ ప్రజలు బత్యాలకు ఘనస్వాగతం పలికి సాల్వతో సత్కరించి గజమాల వేశారు। ప్రతి ఇంటికి వెళ్లి నిత్యావసర వస్తువులపై మరియు మద్యం ఇసుక విద్యుత్ ఆర్టీసీ పెరిగిన రేట్లపై ప్రజలకు తెలియజేశారు। కొంతమంది మహిళలు పెరిగిన రేట్లపై ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా మీడియా పరంగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ప్రజల ముందుకు వచ్చి అడిగారని ఒక్కసారి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారని అధికారం వచ్చాక ప్రజలపై పెనుభారం మోపారు అని అన్నారు। ప్రజలకు ఇసుక అందుబాటులో ఉందా? సిద్దవటం మండల ప్రజలకు ఇసుక కూడా అందుబాటులో లేదని ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు। సిద్దవటంలో ఈ రోజు జరిగిన సంఘటనపై ఆయన స్పందిస్తూ ఇసుక వాహనం అతివేగంగా వచ్చి సిద్దవటం రైతు పోలిసెట్టి రాజా రైతుకు చెందిన ఎడ్ల బండిని లారీ పొట్టున పెట్టుకుంది అని ఒక ఎద్దు మృతి అని ఇద్దరుకు గాయాలయ్యాయని తక్షణమే ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అనంతరం బాక్రాపేట నందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు పి రామచంద్రయ్య పార్లమెంట్ కార్యదర్శి నాగమణి రెడ్డి మాజీ జెడ్పీటీసీ చలమయ్య యాదవ్ మాజీ ఎంపీపీ సామ శ్రీనివాసులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు। మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం సిద్దవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ బాకరాపేటలో మిగిలినటువంటి గ్రామాల్లో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది। గ్రామాల్లో ప్రజానీకాన్ని కలిసి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ వివరిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని 38 ఏళ్ల క్రితం పట్టినటువంటి శని ఎంత తొందరగా పోతాదా అని చెప్పేసి వాళ్ళు నోటుకుండా ఒళ్ళే చెప్తున్నారు, మీరు వింటున్నారు। 2019 మే 30 తారీఖు నాడు శని గ్రహం పట్టింది ఈ రాష్ట్రానికి। ఆ గ్రహంతో అన్ని వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి। నిత్యావసర వస్తువులు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగినాయి, ఒకటా రెండా మూడు అని కాదు అన్ని వస్తువులు పెరిగినాయి। ఎరువుల రేట్లు 300% పెరిగిపోయింది। డ్రిప్ జానడు పైప్ ఇవ్వాల కరెంటు ఛార్జీలను ఇప్పుడు మీటర్లు ఇస్తారంట। శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు బిగించారు। 3 HP మీటర్కు నెలకు 12,000 రూపాయలు బిల్లు వస్తున్నాయి। 5 HPకి 18,000 రూపాయలు వస్తున్నాయి బిల్లు। ఈ కరెంటు ఛార్జీలు కేంద్రం ఉపసంహరించుకున్న రాష్ట్రం ఉపసంహరించుకోవట్లేదు। కారణం ఏమంటే మీటర్ మేము బిగిస్తాం, బిల్లు వస్తుంది, మీరు కట్టండి, అకౌంట్ ఓపెన్ చేయండి, మీ అకౌంట్లో మేము తిరిగి వేస్తామని చెప్తున్నారు। ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం 2 ఏళ్ళది ఇంతవరకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వాల। ఇక కరెంట్ ఛార్జీలు వాళ్ళ నాన్న కరెంటు మీటర్లు ఉండకూడదని చెప్పేసి శపథం చేసి మీటర్లన్నీ రద్దు చేసినాడు, వాళ్ళ నాయన బొమ్మ పెట్టుకున్నాడు, పార్టీ పేరు కూడా వైఎస్ఆర్సీపీ అని పెట్టుకున్నాడు, వాళ్ళ నాయన ఆసియాన్ను తుంగలో తొక్కి మీటర్లు బిగిస్తానంటున్నాడు। మేము యావత్ అగ్రికల్చర్ కుటుంబాలకు మేము చెప్పేది వ్యవసాయ కుటుంబాలకు అందరికీ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం, మీరెక్కడ మీ మోటార్లకు మీటర్లు బిగించుకోవద్దు, బిగించుకోమని సంతకం పెట్టమంటే పెట్టద్దు, దీనికోసం చెప్పేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పని లేదు, మీ అకౌంట్లో డబ్బేస్తానంటున్నాడు, కరిగి మీ ముందు మీరు కట్టండి, తిరిగి మీకు కట్టా ఉంటున్నాడు, అసలు పసుపు కొంటామని మనకు కూపన్ ఇచ్చారు, తీరా మీర అక్కడికి పసుపు తీసుకెళ్తే ఇది ఈ పసుపు నాణ్యత లేదంటున్నారు। బాకరాపేట పసుపుకు నిజామాబాదు పసుపు రెండో స్థానంలోకి వస్తుంది బాకరాపేట పసుపుతో కంపేర్ చేస్తే। నంబర్1 పసుపు పండించేది సిద్దవటం మండలమే, ఇక్కడ పండించిన పసుపే వాళ్లకు నచ్చకపోతే ఎక్కడ పండించింది నచ్చుతుందో మాకు తెలియదు,
ఇటలీ నుంచి తెచ్చుకోవాలనా లేకనే ఉంటే పులివెందులు ఏమన్నా మంచి పసుపు పండేటువంటి చెప్పండి అంటే తెచ్చుకుంటాం పులివెందులు కూడా నోరు కొట్టుకుంటున్నారు రిజర్వాయర్లు నిండినాయి పైర్లు పెట్టడం లేదు కూలీలు పెట్టడం లేదని చెప్పి ఫస్ట్ టైం చెరువుల నిండా డాముల నిండా నీళ్లు పెట్టుకొని క్రాప్ హాలిడే డిక్లేర్ చేసుకున్నారు రైతులు గిట్టుబాటు లేక ఎరువుల రేట్లు అయితే 300% పెరిగిపోయింది 300% పెరిగిపోయింది డిప్పు లేకన పోయింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టిన శని 38 నెలల క్రితం పట్టిన శని ఇంకా పీడిస్తానే ఉండాలి ఆయన మీటర్ నొక్కుతాడంట అన్నీ మన అకౌంట్లో పడిపోతాడంట కాచుకుంటున్నారు ఆ మీటర్ నొక్కేది మళ్ళీ పెట్టు ఆ ఎలక్షన్లు తొందరగా తండి మేము మా మీటర్ను నొక్కి నిన్ను ఇంటికి పంపిస్తామని చెప్పి జనం చెప్తున్నారు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయా మీటర్ నొక్కుదామని మీరు 3 నెలలకు ఒకసారి మీటర్ నొక్కితే 5 సంవత్సరాలకు ఒకసారి నొక్కుతారు తెలుసో తెలుకో మీ అమ్మ ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగితే రాజశేఖర్ మీద ఉన్నటువంటి అభిమానంతో నీకు ఓట్లు వేసారా జగన్మోహన్ రెడ్డి మీరు మీ తడాక చూపించారు తొందరలోనే మీటర్ నొక్కుతారు మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికాడ కూర్చు పెడతారు అందులో అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి జనం గుర్తించారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటున్నాడు మీరు చేసినటువంటి చేష్టలతోనే మీ యొక్క పిచ్చితనంతోనే రైతును ఒక్కన్నా ఇద్దరిని అందరినీ ఏడిపిస్తున్నారు సాయంత్రం దాకా కష్టపడి ఒక క్వార్టర్ ముందు తాగుదాం అనుకుంటే 200 రూపాయల గతంలో 35 రూపాయల నుంచి 50 రూపాయలు దొరికే ముందు 200 రూపాయలు చేసేసారు అంతా ఇంత కదండి ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో బీదలు మేము కట్టేస్తామని చెప్పారు ఫీజు రీఎంబర్స్మెంట్లు 2 నెలల నుంచి 5000 కోట్ల రూపాయలు ఇవ్వాలి 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి పిల్లలు ఇంటికాడ చదువుకోవచ్చంట 4 అయిన తర్వాత హై స్కూల్కి పోయి చదవాలంట ఇది ఎక్కడ న్యాయమండి స్టోర్ బియ్యం ఏమో ఇంటికాడ తెచ్చిస్తున్నారు స్టోర్ బియ్యం పక్కనే ఇల్లు స్టోర్లో వ్యాన్ వచ్చి బియ్యం ఇస్తున్నారు పిల్లలు చదువుకునేదానికి 5 నుంచి 10 కిలోమీటర్లు పోవాలంట ఈ న్యాయాన్ని ఊరు కనిపెట్టారు ఎలా కనిపెట్టారు ఊరు సలహాలు ఇస్తున్నారు మాకు